సిద్దిపేట జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్ ప్రజాపతి అండ్ ప్రధాన కార్యదర్శి వరికోలు శ్రీనివాస్ ప్రజాపతి ఆధ్వర్యంలో నంగనూరు మండలం నూతన కమిటీని వేయడం జరిగింది. ఇందులో భాగంగా గౌరవ అధ్యక్షులుగా శనిగరం కనకయ్య గారు, అధ్యక్షులుగా అనంతారం నాగేష్ ని, ప్రధాన కార్యదర్శిగా గర్నేపల్లి మల్లేశ్వరం ని, కోశాధికారిగా గోవింద రమేష్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నార్లపురం తిరుపతి ప్రజాపతి, యువజన అధ్యక్షులు తరిగొప్పుల రామచంద్రాపురం ప్రజాపతి, ఉపాధ్యక్షులు రాధారం కృష్ణమూర్తి ప్రజాపతి, తనంతారం రఘు ప్రజాపతి, కార్యనిర్వహణ అధ్యక్షులు శనిగరం ఆంజనేయులు ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల విజయ్ ప్రజాపతి, కోశాధికారి కొలిపాక సంపత్ ప్రజాపతి గారు, వృత్తిదారుల విభాగం ప్రధాన కార్యదర్శి మూడుపల్లి భూమయ్య ప్రజాపతి, సిద్దిపేట నియోజకవర్గ కన్వీనర్ నార్లపురం రామ్మోహన్ ప్రజాపతి, కో కన్వీనర్ శనిగరం మహేష్ ప్రజాపతి, సిద్దిపేట అసెంబ్లీ యువజన ఇన్ఛార్జ్ గోవిందరామ్ అజయ్ మరియు కుమ్మర సోదరులు పాల్గొన్నారు. సుమారు 1 కోటి రూపాయలకు పైగా అత్యాధునికమైన కొత్త యంత్రాలను తీసుకొచ్చి ఆ యంత్రాల ద్వారా కుమ్మర్లు చాలా వెనుకబడ్డారు కాబట్టి అందులో వృత్తి నైపుణ్యానికి సంబంధించిన యంత్రాలు తీసుకొచ్చి అందరికీ మన వృత్తి చేసుకోవడానికి నూతన యంత్రాలతో వృత్తి చేసుకోవడానికి అందరూ ఆర్థికంగా బలపడడానికి ఆ 2 ఎకరాలు మాకు కేటాయించారు. తెలంగాణలోనే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. తెలంగాణ చరిత్రలో ఏ జిల్లా కేంద్రం కానీ ఎక్కడ కానీ కుమ్మరులకు 2 ఎకరాల కేటాయించినట్టు ఎక్కడ కూడా లేదు. మా మంత్రి గారు కృషి వల్ల 2 ఎకరాలు, మా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడవి శ్రీనివాస్ కృషి వల్ల మాకు 2 ఎకరాలు సాధించుకున్నాం. ఆ మిషన్ల ద్వారా మేము ఇంకా ఆర్థికంగా బలపడతామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుమ్మరులు కూడా, సిద్దిపేట నియోజకవర్గం ఉన్న కుమ్మరులు కూడా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మేము త్వరలోనే ప్రతి కుమ్మరు సభ్యునికి సభ్యత్వం ఇవ్వబోతున్నాము. ఆ సభ్యత్వం ద్వారా వాళ్ళకు ఓటు హక్కు, అందులో మన 2 ఎకరాల్లో మన ట్రైనింగ్ సెంటర్లో ఖచ్చితంగా అందరికీ ట్రైనింగ్ ఇప్పించి అందులో భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఆర్థిక వ్యవస్థను గట్టిపరచాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మండల గ్రామ కమిటీలు వేసుకుంటూ వస్తున్నాం. దీనికి మీ అందరు కూడా కృషి మాకు చాలా, ఈ మీడియా కూడా అందరికీ మా కుమ్మరుల బాంధవులు అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ జై కుమ్మర జై కుమ్మర జై కుమ్మర కుమ్మర ఐక్యత. మండల కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడానికి విచ్చేసిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీనన్న గారికి, అలాగే సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. నాపై నమ్మకం ఉంచి కుమ్మర్ల సేవకై నేను ఇందుకు రావడానికి వచ్చాను కాబట్టి నన్ను నంగనూరు మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పేరు నా కుమ్మర కుల బాంధవులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా ఉంచుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సీనన్న గారి ఆధ్వర్యంలో నంగనూరు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి మాపై నమ్మకం ఉండి అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది కుమ్మర్ల యొక్క ఐక్యతకు నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మరి ఇదే స్ఫూర్తితో ఈ కమిటీలో ఎన్నికైన ప్రతి సభ్యులు మా పెద్దల సహకారాన్ని తీసుకుంటూ తప్పకుండా కుమ్మర్ల యొక్క ఉనికిని ప్రభుత్వానికి చాటుకుని మన సమస్యల పరిష్కారానికి సీనన్న గారి అధ్యక్షతన మనం సమస్యలు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఎన్నుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.